ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి ఫోన్ల ద్వారా బురిడి కొట్టిస్తున్నారు ఆ ఫోన్లని మీరు నమ్మారా మీ బ్యాంక్ ఖాతాలకి చెన్నాలు పడినట్టే అదేవిధంగా ఇదొకటే కాదు చాలా అనేక సైబర్ నేరగాలు ఈజీ మనీ సంపాదించడానికి ఇప్పుడు కాల్స్ చేయడమే కానీ సోషల్ మీడియాని వేదికగా చూసుకుంటున్నారని కూడా పూర్తిగా తెలుస్తుంది ఇటీవలనే చాలా మటుకు సోషల్ మీడియాలో ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ లేదంటే ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన సోషల్ మీడియాలో అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా చాలా జరుగుతున్నాయి దాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ బర్ నేరగాలు ఎలా ఏం చేయాలి అని ప్రీప్లాండ్గా ఈజీ మనీ సంపాదించడానికి ప్రయత్నిస్తుంది ఇటీవలనే ఒక కుటుంబంకి కాల్ చేయడం అయితే జరిగింది నేను ఇప్పుడు అలా ఏసీపీ నుంచి కాల్ చేస్తున్నాను మీ అమ్మాయి పైన రెండు కేసులు రిజిస్టర్ అయ్యాయి ఒకవేళ కేసులు తీపిచ్చుకోవాలి చాలా పెద్ద కేసులు అని చెప్పడం బెదిరించడం కూడా జరుగుతుంది అసలు ఏం జరిగింది ఎటువంటి నేరాలకు పాల్పడుతున్నారు ఈజీ మనీ ఎలా సంపాదించుకోవాలి అని పాల్పడుతున్నారో ఒకసారి కుటుంబంతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ నమ్మమంటే మన బ్యాంక్ ఖాతాలకి కన్నాలు పడినట్టే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు డాక్టర్ సహిల్ సుధర్ అని మొన్న నేను మా వారి ఇద్దరము శుక్రవారం రోజు బయటకు వెళ్దామని పన్నెండున్నర ఆ సమయంలో పన్నెండు ముప్పై సమయంలో బయటికి వెళ్ళాము వెళ్ళిన ఒక పది నిమిషాలకి ఇక్కడి నుంచి చింతల బస్తీ దగ్గరికి వెళ్తూనే నాకు ఒక కాల్ వచ్చింది చూస్తే వాట్సాప్ కాల్ ఉంది అందులో ఏసీపీ అని పోలీసు బట్టలు వేసుకుని ఒక అధికారి కనిపించారు వెంటనే ఇక్కడి నుంచి ఫోన్ వచ్చినట్లుంది ఏసీపీ గారు ఎవరో చేస్తున్నట్టున్నారంటే లిఫ్ట్ చేయమన్నారు మా వారు సరే లిఫ్ట్ చేస్తూనే ఆపు సుబ్రహ్మణ్యం హే అని అన్నారు లేదు మా మీరు హస్బెండ్ అని చెప్పాను అని అంటేనే మా అమ్మాయి పేరు చెప్పారు పేరు చెప్పి అప్పక బేటీ హే అని అంటే హా అన్నాను అంటూనే అప్పకా బేటీకి ఊపర్ దో కేసెస్ ఫైల్ అని ఏ మినిట్ మీ హస్బెండ్ బాత్ కరే అని ఇంకా తనకిచ్చాను అనమాట తనకిస్తే తను మాట్లాడారు అంటే ఈ ఒక చదువుకున్న వాళ్ళకే ఒక భయం కలిగించేటట్లు మాట్లాడడం అనేది జరుగుతుంది అసలు ఏం మాట్లాడేది సార్ మీతోని అంటే ఇట్లా నేను ఏసీపీని కాల్ చేస్తున్నానని చెప్పారు మీతో ఏం మాట్లాడారు హా సబ్ బులి నేను చెప్పాను మై ఆప్కా తారీఫ్ అని అడిగాను मैं एसीपी गांधीनगर सर गांधीनगर का कौन के पास है क्या वो है क्या अंकल अह दान केatten नहीं बता ले आप का जोन कौन सा है सेंट्रल जोन है या ईस्ट जोन है क्या बताइए अंकल अह जोन सेंट्रल जोन है ये ना एक मिनट एक 4 सेकंड ले सेंट्रल आपका डीसीपी साहब का नाम क्या है अंकल डीसीपी साहब का नाम अच्छा और एक आपका बेटी के ऊपर दो केस हो गया आ, उसका आपका बेटी है ना वो आपके साथ में है क्या हाँ साथ में है अभी हम बात कराइए नहीं नहीं हम दो मिनट पहले बाहर आए वो तो घर पे है घर पे है क्या हाँ घर पे ही है आप बात कराइए बात कराने के नहीं मैं बाहर आया ధ గంటే గారు పొంచుగా తప్ప బాత్కరే అప్పు డీసీపీకి సాబ్ నాం క్యా బతాయి డీసీపీ నామ్ చాయే 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 అనుకుంటే ఫోన్ కట్ చేస్తాను అంటే ఇటువంటివి ఇటీవల కాలంలో చాలా జరుగుతున్నాయి ఒకవైపు మీకోసం పార్సల్ వచ్చింది దాంట్లో డ్రగ్స్ ఉంది ఒకవేళ ఈ కేసు మీకు రిజిస్టర్ కావద్దు మీరు దీని నుంచి బయటికి రావాలంటే పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాలన్నారు సో మిమ్మల్ని భయప్రాంతాలకు గురి చేసే ప్రయత్నం చేశారా అంటే ఈ పెద్ద కేసు మిమ్మల్ని దీంట్లో నుంచి మీ పాపని బయటికి ప్రాంతంలో చేసానికి ఏమో అవతల వాళ్ళే పిచ్చి కాదు ఇప్పుడు మెయిన్ గాంధీనగర్ అనేది అది ఒక పోలీస్ స్టేషన్ దానికి ఒక మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి టెక్నికల్గా అడిగారు కాబట్టి అతను దొరికాడు కానీ జనరలీ చాలా మంది చదువుకోని వాళ్ళు ఉంటారు ఇటువంటి మాట్లాడితే వాళ్ళు వెంటనే ప్యానిక్ అయిపోయి సరే సార్ ఈ కేసుని నుంచి నన్ను బయటకు తీయండి మీకు డబ్బులు ఇస్తాను అని చెప్పే చెప్పేవాళ్ళు కూడా ప్రాబ్లమ్ అమ్మాయిలు కదా అమ్మాయి ఒకవేళ బయట ఉందనుకో ప్యానిక్ అవుతారు పేరెంట్స్ న్యాచురల్లీ ప్యానిక్ అవుతారు ఆ ప్యానిక్ ఒకవేళ హాస్టల్లో ఉందనుకో అయ్యో ఏమైందో మా బాబు అని చెప్పి ఒక భయం కలుగుతుంది ఆ భయంని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని డబ్బులు లాగేదానికి దానికి దీనికి ప్రయత్నాలు చేస్తారు మీరు చాలా తెలివిగా అడిగే ప్రశ్నలు అంటే క్రాస్ క్వశ్చనింగ్ చేసే బట్టికి అతను బయటికి వచ్చాడని కూడా తెలుస్తుంది అంటే కట్ చేయడం బయటికి రాలేదు అతను ఇది రాంగ్ నెంబర్ అనుకొని వదిలేసినాడు అంతే వీళ్ళతో వర్కౌట్ కాదని చెప్పి వదిలేసాడు మీరు దీని మీద ఫిర్యాదు చేశారా పోలీసులకు కానీ ఎందుకంటే అది ప్రాపర్ అది ఎక్కడో ట్రూ కలర్లో చెక్ చేస్తే ఎటువంటి నంబర్లతో వస్తాయి మీ కాల్స్ ఇవన్నీ కూడా ఇవన్నీ బయట మన పురుగుదేశం ఉండొచ్చు ఏదన్నా ఏదైనా ప్రాంతాల నుంచి చేయొచ్చు కానీ వాళ్ళు వాళ్ళంతా ఇండియా ఇండియా నుంచే చేస్తుండొచ్చు బహుశా ఇది ఢిల్లీ యూపీ ఈ జంతారా అని చెప్పి మా జార్ఖండ్లో కొన్ని ప్రాంత నుంచి కూడా చెప్పలేము మీరు ఏదైతే పోలీస్ ఆఫీసర్ డీపీ ఉందో ఆ డీపీని మీరు మళ్ళీ గూగుల్లో పెట్టి అధికారులు ట్రై చేసే ప్రయత్నం చేస్తాం మొదట ఆ నెంబర్ని చూసామమ్మా నెంబర్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ నెంబర్ అని ఒకసారి చెక్ చేయమని పాపకిస్తూనే అది వెంటనే పాకిస్తానీ సిమ్ నుంచి వచ్చిన నెంబర్ అనిల్ అబ్బాస్ అని ఏదో చెప్పారు అనిల్ అనిల్ కోహ్లీ అని చెప్పారు అనిల్ కోహ్లీ అని చెప్పారు తర్వాత సరే ఆ ఫోటో అంత పర్టికులర్గా పోలీస్ ఆఫీసరు ఇది స్టార్స్ అవన్నీ ఉండే లోపల ఒక్కసారి ఆ ఫోటోని గూగుల్లో సెర్చ్ చేయమని చేసి ఇద్దరము చూసాము చూస్తే ఆయన ఒక పంజాబ్లోని లూతియానా నెంబర్ని చూసినప్పుడు అతని పేరు వచ్చి అబ్బాస్ అనే పేరుతో అది ఫోన్ నెంబర్ ఉన్నింది తర్వాత ఆ ఫోటోని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అనిల్ కోలే అని పంజాబ్ లూతియానా చెందినటువంటి ఒక పోలీస్ ఉన్నతాధికారి ఏసీపీ అని తేలింది అంటే ఆయన కోవిడ్ సమయంలో చనిపోయారనమాట అటువంటి ఉన్నతాధికారుల యొక్క ప్రొఫైల్ ఫోటోలను తీసుకొని ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారు నేను చెప్పే ఒక చిన్న విషయం అంటే చాలా వరకు తల్లిదండ్రులు అయ్యో మన బిడ్డ తప్పు చేసినా చేయకపోయినా ఒక ఆందోళనకైతే గురవుతారు ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు అంటే నేను ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చదివిన సంఘటన ఒక తల్లిదండ్రులకి ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయిని హాస్టల్లో పెట్టి చదివిస్తుంది ఆ అమ్మాయి హాస్టల్లో ఉంది అర్ధరాత్రి వాళ్ళకి ఫోన్ వచ్చింది అనమాట ఫోన్ వచ్చి ఇట్లా మీ అమ్మాయిని మేము కేసులో పెట్టి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళాము మీరు వెంటనే వచ్చి అమ్మాయిని ఇది చేసుకోండి అని చెప్పే లోపల వీళ్ళ తల్లిదండ్రుల ఆందోళనకు గురై వెంటనే సార్ మాకు తెలీదు మేము బయట ఊర్లో ఉన్నాము అని అంటూనే ఏం పర్లేదు మేము సహాయం చేస్తాము మీరు వెంటనే ఈ నెంబర్కి ఒక పదివేల రూపాయలు వేయండి అంటే వీళ్ళు పాపం ట్రాన్సాక్షన్ చేసేసారు చేసేసిన తర్వాత మళ్ళీ ఒక అరగంటకి లేదు ఇది చాలా పెద్ద కేసు అయింది మీరు వెంటనే ఇంకొక యాభై వేలు ఇవ్వాలంటే పాపం అర్ధరాత్రి వాళ్ళకి తెలిసినటువంటి స్నేహితులని బంధువులను అడిగి యాభై వేలు సమకూర్చుకున్నారు కానీ వాళ్ళ చిన్నమ్మాయి ఏం చేస్తారు వాళ్ళ అక్కకి ఫోన్ చేసింది సాధారణంగా రాత్రిలో పనుకున్నప్పుడు పడుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటారు కదా తను స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నట్టుంది ఇంకా మళ్ళీ వాళ్ళ అక్క స్నేహితురాలకు చేసే లోపల అక్క ఉందా అంటే నా పక్కనే పడుకోనుంది మీ అక్క అని చెప్పింది వెంటనే వీడియో కాల్ కూడా చూపించినట్లుంది అండ్ తర్వాత వీళ్ళు మోసానికి అయ్యో గురయ్యామా అనేసి తర్వాత పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ నెంబర్ చేస్తే తర్వాత లేదు దీంట్లో కూడా దాన్ని మార్చేసేసారు అంటే ప్రొఫైల్ ఫొటోస్ చేంజ్ చేస్తూ ఉన్నారు ఈ నెంబర్ పైన ప్రజలకు కూడా మీరు ఏం చెప్తారు అంటే ఈరోజు మీరు చదువుకున్నారు కాబట్టి మోసానికి మీరైతే బలం అయితే అవ్వలేదు చాలామంది చదువుకొని వాళ్ళైనా కొంచెం తెలివి వాడకుండా ఇటువంటి మోసాలకి పాల్పడుతుంది ఇది ఒకటేనే కాదు సైబర్ నిరోగాలు కొత్త కొత్త ఇనిషియేటివ్ క్రియేటివ్ ఐడియాస్తో వస్తుంటారు స్పాన్ నెంబర్ అని అంటాము అంటే స్పాన్ నెంబర్ వస్తేనే అలర్ట్ ఉండదు అంటే మన దీంట్లో తెలిసిపోతుంది కానీ ఇట్లా ప్రొఫైల్ ఫోటోతో వాళ్ళ డిజిగ్నేషన్ అంతా కూడా పెట్టి ఇచ్చే లోపల చదువుకున్న వాళ్ళ మేమే ఒక క్షణం వరకు దానికి గురయ్యాం అయ్యో ఏంది ఫోన్ ఏంది అమ్మాయి పైన కేసులు రావడమైనా అంటే సాధారణంగా ఆడపిల్ల అని అంటే ఎవరైనా తల్లిదండ్రులు కొంచెం భయానికి గురవడానికి అవకాశం ఉంటుంది మా పరిస్థితే ఇలా ఉంటే లేని వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది కూలీ నాలి చేసుకుంటూ బిడ్డల్ని చదివించుకుంటూ వాళ్ళకి అయ్యో బిడ్డకి ఇట్లా అయిందా అని ముందు వెనకాల ఆలోచించకుండా ఉన్న డబ్బులన్నీ కూడా పోగొట్టుకొని తర్వాత చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనం లేదు కాబట్టి మనకు వచ్చిన ఫోన్లని ఆలోచించాలా మన బిడ్డల మీద మనకు నమ్మకం ఉండాలా అదే సమయంలో మనము ముందు మన వాళ్ళని అడిగి తర్వాత ముందడుగు వేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఇప్పుడు మీకు చూపించాను కదా ఇందాక ఇంకొక పోలీసు ఉన్నతాధికారి ఫోటో ఉంది అంటే ఆ నెంబర్ని వాళ్ళు ఇంకా మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఒక పది నెంబర్లు ఇటువంటివి ప్రయత్నిస్తారు ఒకరిద్దరూ ఖచ్చితంగా వాళ్ళ బుట్టలో పడతారనమాట కాబట్టి దయచేసి ఇటువంటి ప్రొఫైల్ ఫాల్టోతో ఉండేటివి ఇంకేదైనా కూడా అట్లా ఉన్నప్పుడు మీరు వెంటనే ఇదేదో నిజమైన నెంబర్ అని భ్రమ పడకుండా కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని అనుకుంటారు కదా ఇటువంటి తరచూ ఇటువంటి జరుగుతూ ఉన్నాయి ఈ కాలంలో ఇటువంటివి చాలా చాలా జరుగుతున్నాయి అని కూడా చెప్పొచ్చు ఈ సైబర్ నేరగాలు కూడా ఒకటి కాదు రెండు కాదు కొత్త కొత్త ఇనిషియేటివ్తో కొత్త ఐడియాస్తో ఎలా మనుషులను మోసం చేయాలని ఒక కొత్త ఐడియాస్తో రావడం జరుగుతుంది అది ఒకవైపు మీకు డెలివరీ బాయ్సే కానీ లేకపోతే ఎవరైనా సరే మీకు ఓటీపీ చెప్పండి మీ పాప మీ బాబు మీ పిల్లలు ఆర్డర్ చేశారు మీకు ఓటీపీ వచ్చింది రిసీవ్ చేసుకున్నట్టు మీరు చెప్పండి అని ఇటువంటివి దాని తర్వాత ఒక ప్రత్యేక వాట్సాప్ నంబర్స్ నుంచి ప్లస్ అనే నంబర్స్ నుంచి కాల్ చేసి మీ పాప అరెస్ట్ అయింది మీ బాబు జైల్లో ఉన్నాడు ప్రస్తుతం నేను హెల్ప్ చేస్తాను మీకు మీరు డబ్బులు చెల్లించండి దీని నుంచి నేను బయటకు తీస్తాను అని ఇలా బెదిరింపు ఫోన్లు ఇటువంటివి చాలా జరుగుతాయి ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇటువంటి ఫోన్ కాల్స్ వచ్చినా దాన్ని బ్లాక్ చేయడం దాని తర్వాత అదే విధంగా సైబర్ పోలీసులకి ఫైల్ కేసు ఫైల్ చేయడం కానీ లేకపోతే ఇంటిమేట్ చేయడం కానీ చాలా ఇంపార్టెంట్ ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ బాబు కానీ పాప కానీ మీ నాన్న ఇటువంటి కేసులో ఇరుక్కున్నారంటే వెంటనే మన వాళ్ళతో ఒకసారి చెక్ చేసుకొని దాని తర్వాత ఎలా మాట్లాడాలో అనేది కూడా మీరు గ్రహించుకోవాలని తెలియజేస్తూ కెమెరామ్యాన్ వంశిత పరీక్ష రిపోర్టింగ్ ఆర్టీవీ హైదరాబాద్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ Link description low on the